नमस्ते, वेलकम टू राइट एंगल। ఆపరేషన్ దండకారణ్య డిసైసివ్ ఫేజ్ లోకి ఎంటర్ అయింది। రెడ్ కారిడార్ గా చలామణి అవుతున్న మావోయిస్ట్ ప్రభావిత దండకారణ్యంలో అంతిమ దశ ఆపరేషన్ కు రంగం సిద్ధమైంది। అంచలవారి ఏరివేత కార్యక్రమంలో ప్రస్తుతం మూడో దశ అమలవుతోంది। రాబోయే వేసవిని కట్ ఆఫ్ డేట్ గా ఎంచుకున్న కేంద్ర ప్రభుత్వం అందుకు సన్నాహాలు చేస్తోంది। అప్రోచ్ మార్చ్ కోసం కొత్త అటాకింగ్ పొజిషన్స్ కు పథక రచన చేస్తోంది। అసలు అప్రోచ్ మార్చ్ అంటే సైనిక పరిభాషలో శత్రు స్థావరం లక్ష్యంగా దాడులు తీవ్రం చేస్తూ దూసుకుపోవడమని అర్థం। మావోయిస్టుల ఏరివేతలో సిఆర్పిఎఫ్ డీజీ విజయ్ కుమార్ అనుసరిస్తున్న వ్యూహం, ఎత్తుగడలు ఇప్పుడు సత్ఫలితాన్నిస్తున్నాయి। కేంద్రం చేపట్టిన ఆపరేషన్ దండకారణ్యలో బలగాల మోహరింపు, యాక్షన్ ప్లాన్ అసలు ఎలా ఉండబోతోంది? చట్ట సవరణతో ఎన్ఐఏకు విస్తృత అధికారాలు ఇవ్వడం మావోయిస్టులను కట్టడి చేయడానికేనా? ఆపరేషన్ కొకూన్ను పోలిన వ్యూహమే మావోయిస్టుల విషయంలో కూడా వాడుతున్నారా? మావోయిస్ట్ నేతలు లక్ష్యంగా కౌంటర్ ఇన్సర్జెన్సీ స్పెషలిస్ట్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ భారీ కోవర్ట్ ఆపరేషన్కు ప్లాన్ వేశారా? రాబోయే వేసవి నాటికి అంతర్గత భద్రతకు ప్రమాదంగా మారిన మావోయిస్టులు ఇక కనుమరుగైపోతారా? ఇంతకు ఈ విజయ్ కుమార్ ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। కాంబాట్ అవుట్పోస్ట్లను సంసిద్ధం చేయడం 1968-80 దశకాల్లో అమెరికాలో ఎఫ్బిఐ అనుసరించిన అణచివేత పద్ధతి। వీటితో పాటు ఇంటెలిజెన్స్ యాక్టివిటీని మన దేశానికి అనుగుణంగా రూపొందించడం, మావోయిస్టుల వద్ద ఉన్న ఆయుధాల సంఖ్యను అంచనా వేయడం, పకడ్బందీ కోవర్ట్ నెట్వర్క్ను మరింత విస్తరించడం, ఇన్ఫార్మర్ నెట్వర్క్ను మరింత ఆధునీకరించడం, విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల వెనుక ఉన్న శక్తుల ఏరివేత, ఇవన్నీ మూడో దశ ఆపరేషన్ దండకారణ్యలో భాగమంటారు నిపుణులు। మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిరోధించే లక్ష్యంతో జాయింట్ యాక్షన్ చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం। గత కొద్ది రోజులుగా మావోయిస్టు దళాల సంచారం పెరుగుతుండడం, దళాల్లోకి రిక్రూట్మెంట్లు కూడా కొంత పెరుగుతుండడం, వారికి మారుమూల గ్రామాల్లో ఆదరణ, ఆశ్రయం కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ చర్యలకు పూనుకుంది కేంద్ర ప్రభుత్వం। సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ కార్యాచరణ మొదలుపెట్టింది। గతంలో పీపుల్స్ వార్ కార్యకలాపాలను నిరోధించిన అనుభవం కలిగిన రిటైర్డ్ పోలీస్ అధికారులను మళ్లీ తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తున్నారు। ఈ ఆపరేషన్ కోసం ఇప్పటికే కీలక అధికారులను రంగంలోకి దించారు। మరోవైపు మారుమూల గ్రామాల్లో ఇన్ఫార్మింగ్ నెట్వర్క్ను, కోవర్ట్ నెట్వర్క్ను మళ్లీ విస్తరింపజేస్తున్నారు। ఈ మొత్తం ఆపరేషన్ రూపొందించిన వ్యక్తి విజయ్ కుమార్। విజయ్ కుమార్ తమిళనాడుకు చెందిన 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి। ఈయనకు చాలా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉంది। కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకు కంటిలో నలుసులా మారిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను 2004 అక్టోబర్లో అంతమొందించిన విజయ్ కుమార్ తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్గా వ్యవహరించారు। దీన్నే ఆపరేషన్ కొకూన్ అని కూడా అభివర్ణిస్తారు। వీరప్పన్ను అంతమొందించిన తర్వాత విజయ్ పేరు ప్రపంచానికి తెలిసింది। అంతేకాదు, చెన్నై పోలీస్ కమిషనర్గా పనిచేసిన సమయంలో ఎంతోమంది నేరస్తులను ఎన్కౌంటర్ చేసిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం। 2008లో హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ చీఫ్గా కూడా ఆయన పనిచేశారు। 2010 నాటి దంతేవాడ ఘటన తర్వాత విజయ్ కుమార్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు। సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా 2010-2012 మధ్యకాలంలో మావోయిస్టుల ఏరివేత, అటు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఆట కట్టించడంలో కీలక పాత్ర పోషించారు ఆయన। అంతేకాదు, వామపక్ష తీవ్రవాద ప్రాంతాలకు సంబంధించి హోంమంత్రిత్వ శాఖకు సీనియర్ సలహాదారుగా కూడా ఆయన పనిచేశారు। 2018లో కశ్మీర్ గవర్నర్కు భద్రతా వ్యవహారాల సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు। మొత్తం 10 అంశాల ఆధారంగా ఈ అప్రోచ్ మార్చ్ ఆపరేషన్ను డిజైన్ చేసింది కేంద్ర ప్రభుత్వం। అవి ఫార్వర్డ్ డిఫెన్స్ ఏరియా, ఫీల్డ్ ఫోర్టిఫికేషన్, ఫైనల్ ప్రొటెక్టివ్ ఫైర్స్, ఫైర్ అండ్ మాన్యూవర్, మజిల్ వెలాసిటీ, ఆపరేషన్ ప్లాన్, రేర్ గార్డ్ పొజిషన్, సప్లిమెంటరీ పొజిషన్, షాక్ యాక్షన్, విత్డ్రాల్, ఇవన్నీ కూడా సైనిక పరిభాషలో పేరెన్నిక కన్న పదాలు। ఈ మొత్తం ఆపరేషన్ నవంబర్ మొదటి వారంలో మొదలై జూన్ మొదటి వారంలో ముగిసే అవకాశం ఉందంటారు రక్షణ రంగ నిపుణులు। కరోనా లాక్డౌన్ టైంలో వలస కూలీల రూపంలో మావోయిస్టులు జిల్లాల్లోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది। మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ మెంబర్ ప్రతాప్ రెడ్డి, అతని సహచరి కంతి లింగవతో పాటు మరో 7-8 మంది మావోయిస్టులు దండకారణ్య అడవుల్లో తలదాచుకున్నట్లు ఇన్ఫార్మర్ల నుంచి పోలీసులకు సమాచారం వచ్చింది। దీంతో కేంద్ర బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం సెంట్రల్ మిలిటరీ కమిషన్ దళం తలదాచుకున్న శిబిరంపై పోలీసులు దాడి జరపగా త్రుటిలో తప్పించుకున్నారని చెప్పిన పోలీసులు ఆ క్యాంపు నుంచి కీలక డాక్యుమెంట్లు, ఆహార సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని అతని నుంచి సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రజలు, ఆదివాసీలు మావోయిస్టులకు ఎలాంటి సహాయాన్ని చేయవద్దని పదే పదే ప్రచారం చేస్తున్న పోలీసులు మావోయిస్టుల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మావోయిస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ అడవి నుంచి రాకుండా అష్ట దిగ్బంధం చేస్తోన్న పోలీసులు వివిధ జిల్లాలు, హైదరాబాద్ నుంచి మరిన్ని ప్రత్యేక బలగాలను రప్పించి అడవులను చుట్టుముడుతున్నారు. మణుగూరు మొదలుకొని ఆసిఫాబాద్ వరకు గ్రేహౌండ్ స్పెషల్ పార్టీ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్లలో వేగం పెంచారు. ఆపరేషన్ ప్రహార్ పేరుతో ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలలో జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మొత్తంగా రాబోయే 3 నెలల కాలంలో యుద్ధం మరింత తీవ్రం కానుంది. ఫార్వర్డ్ డిఫెన్స్ పాలసీ తొలి దశలో అమలు చేసే మొట్టమొదటి విధానం ఆపరేషన్ డిఫెన్స్ విజయవంతంగా అమలైతే ఆపరేషన్ విత్డ్రాల్ పూర్తి స్థాయిలో మొదలవుతుందని నిపుణుల అంచనా. ఫార్వర్డ్ డిఫెన్స్ ఏరియాలో మావోయిస్టు దళాల నిర్మూలనతో పాటు భావజాల పరంగా మావోయిస్టు సానుభూతి పరుల ప్రచారాన్ని తుదముట్టించడం మొదటి వ్యూహంలో భాగం. ఈ కారణంగానే మొదటి దశలో ఓవర్గ్రౌండ్ యాక్టివిటీపై దృష్టి సారించిన కేంద్ర బలగాలు ఇటీవలి కాలంలో భారీ విజయాలు సాధించాయి. 2024 నాటికి దేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అసలు లేకుండా చేయడమే టార్గెట్గా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ అడుగులు విజయం సాధించాలని మనము కోరుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నేషనలిస్ట్ హబ్ ఛానల్ ద్వారా మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ, విశేషంగా ఆదరిస్తూ, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. జాతీయవాద దృక్పథాన్ని నేటి యువతలో నింపే విధంగా భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో మేము మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేయబోతున్నాం. వాటికి మీ అందరి ఆర్థిక చేయూత అత్యంత అవసరం. నేషనలిస్ట్ హబ్ ఛానల్ మెయిన్ పేజ్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు వీలైనంత అమౌంట్ని సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం పే చేయండి. ఇలా పే చేసిన వారిని యూట్యూబ్ ప్రివిలేజ్డ్ సబ్స్క్రైబర్స్గా పరిగణిస్తుంది. లైవ్ చాట్ సమయంలో మీ కమెంట్స్ హైలైట్ అయ్యే విధంగా, పెయిడ్ మెంబర్స్తో మేము స్పెషల్గా ఇంటరాక్ట్ అయ్యే విధంగా యూట్యూబ్ ప్రత్యేక ఆప్షన్స్ని అందిస్తోంది. అన్నింటికన్నా మించి మీరిచ్చే ప్రతి రూపాయి నేషనలిస్ట్ హబ్ మనుగడకి చాలా ఉపకరిస్తుంది. మనసా వాచా కర్మణ దేశహితం కోసం అహరహము తపించే నేషనలిస్ట్ హబ్ ఆర్థిక అవరోధాలను అధిగమించేలా మీరు నిలబెడతారన్న విశ్వాసంతో మీ నేషనలిస్ట్ హబ్. నమస్తే.